వింటున్నారు ఎస్ఐ న్యూస్. నమస్కారం, ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ చేరుకున్న కేటీఆర్. ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత, తెలుగు తమిళ సినిమాలకు రచయితగా పనిచేసిన బాలమురుగన్. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు, గంగమ్మ కట్ట నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ, ఢిల్లీ నుంచి వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని. స్విట్జర్లాండ్ లో జరగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు వారి నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, తాను దావోస్ వచ్చిన ప్రతిసారి ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు దేశంలోని ఆదర్శ గ్రామాలుగా, పట్టణాలుగా గుర్తింపు పొందాయన్నారు. అనంతరం వారు నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన నిన్న ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు రచయిత భూపతిరాజ తెలిపారు. బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, చోగ్గాడు, ఆలు మగలు, సావాసకాళ్ళు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన బంట్రోతు భార్య సినిమా కూడా ఆయనే కథ అందించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతివార్త తెలిసిన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ కట్ట నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ తదితరులు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుగ్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అందించామని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పేర్కొన్నారు. మారుతున్న దేశ భవిష్యత్కు ఈ ట్రైన్ ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ను మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను శ్రీకాకుళం జిల్లాలో అభిమానులతో కలిసి మూవీ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. థియేటర్ దగ్గర మెగా అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. మెగా అభిమానులు బాణాసంచా కాల్చి ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. జై చిరంజీవి, స్టార్ స్టార్, మెగాస్టార్ అన్న నినాదాలతో శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎంతగానో మారుమోగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు విపరీతమైన స్పందన వస్తోంది. నిజంగానే థియేటర్లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది. చిరు స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. థియేటర్స్ లోపల, బయట అభిమానులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పేపర్స్, పూలు స్క్రీన్పై వేస్తూ ఫ్యాన్స్ బాగా హంగామా చేశారు. ఈళ్ళలు వేస్తూ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులు ఇంకా కేకలతో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. మొత్తానికి వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ అనిపించింది సినిమా. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ను చూడడానికి వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, యువతి యువకులు భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ట్రైన్ చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ట్రైన్ ముందు యువతి యువకులు సెల్ఫీ ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు.
ముందుగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ కి స్టేషన్లో రైల్వే అధికారులు డప్పు చప్పలతో ఘన స్వాగతం పలికారు. కాసేపు రైల్వే స్టేషన్ జనంతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, మారుతున్న సమాజంలో ఇలాంటి కొత్త రకం ట్రైన్లను ముందుకు తీసుకొస్తున్న ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ ఆగడానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కొత్త రకమైన ట్రైన్లను తీసుకొచ్చినందుకు సంతోషమన్నారు. ఏతంచర్ల పట్టణంలో కనీవిని ఎరుగని రీతిలో సంక్రాంతి కానుక జనవరి 12 రిలీజ్ అయిన వీరసింహారెడ్డి 4 రోజులైన హెవీ క్రౌడ్స్తో దూసుకుపోతూ ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులు జనాల మధ్య నిలబడిపోయినవైనా కనిపించింది. ఏతంచర్ల పట్టణంలో 4 రోజులు పూర్తి చేసుకుని హౌస్ఫుల్ కనెక్షన్లతో భారీ జనసముద్రం ప్రభంజనం సృష్టిస్తున్న సంక్రాంతి మొనగాడు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఏతంచర్లలో విజయకేతన ఎగురవేసింది. కర్ణాటక నుంచి కెనడా దాకా, అసెంబ్లీ నుంచి సెంట్రల్ దాకా వీణా కొడుకి భయపడడు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల పరిధిలోని కసముద్రం పంచాయతీ గ్రామ సర్పంచ్ సద్దపల్లి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం చెర్లోపల్లి గ్రామంలో తమ నివాసం వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీల్లో సంప్రదాయ సంస్కృతికి మహిళలు ప్రాధాన్యత ఇస్తున్న రంగపల్లెల ముగ్గుల పోటీ కార్యక్రమంలో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పంచాయతీలలో ఏదో ఒక గ్రామంలో సచివాలయం తరపు నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ముగ్గుల పోటీల కార్యక్రమం ఆనవాయితీగా చేపడుతున్నట్లు, ప్రతి మహిళ తమ ఇంటి ముంగుట రంగురంగుల ముగ్గులు వేయడం విశేష అలంకరణగా ఉంటుందని, మన సంస్కృతి సంప్రదాయం మర్చిపోతున్నామని, వీటిని మనం తరతరాలుగా మర్చిపోకుండా ఉండేలా సంస్కృతి సంప్రదాయాలు పాటించేలా ముగ్గుల పోటీలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. మీరు ముగ్గురే ఇరుపట సాయి అనుకో.
బ్యాలీ నీ పక్కన పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పెరవలి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీశ్రీ రంగనాథస్వామి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు రెండవ రోజు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. 49 జట్లలో మొదటి లీగ్ పూర్తవగా రెండవ రోజు 24 జట్లు పోటీల్లో తలపడుతున్నాయి. రెండవ లీగ్ అనంతరం సెమీఫైనల్ ఫైనల్ జరుగుతాయి. పోటీల్లో పాల్గొంటున్న జట్లకు విరాళదాత పారా రామన్న కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే గెలుపొంది జట్లకు గ్రామ పెద్దలు మొదటి బహుమతి 10,000 ఇవ్వనుండగా రెండవ బహుమతి జాతీయ మానవ హక్కుల సభ్యుడు కొండె కారె రంగనాథ్ 7,000 రూపాయలు, మూడవ బహుమతి జేబీడిబి అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిగ రంగారావు 4,000 అందివ్వనున్నారు. నేను చూస్తాను, నేను బైజెక్ చేస్తాను. ఒక్క మధ్యకేరులు సత్తుపల్లి అసెంబ్లీ పరిధిలో గల తల్లాడ మండల రింగ్ రోడ్లో జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భావీ భారత ప్రధాని బహజ్జీ కుమారి మాయావతి జన్మదినాన్ని బహుజన సమాజ్ పార్టీ తల్లాడ కమిటీ అధ్యక్షుడు తేలపట్టు వెంకటనారాయణ అధ్యక్షతన జిల్లా ఇన్ఛార్జ్ మేకతొట్టి పుల్లయ్య ముఖ్య అతిథిగా, అసెంబ్లీ కమిటీ సభ్యులు చెట్టుమాల చంద్రమోహన్ రావు మరియు షేక్ సుభాని అతిథులుగా ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ నియోజకవర్గ బహుజనులకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాయావతి గొప్పతనం గురించి చెప్పారు. అనంతరం మండల అధ్యక్షుడు తెల్లపుట్ట వెంకటనారాయణ మాట్లాడుతూ మాయావతి జన్మదినం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ ని ముఖ్యమంత్రి చేసే వరకు శ్రమించారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కేసీఆర్ మరి చివరికి అంత్య కార్యక్రమంలో ఉండడంటే, అవసరంలో ఉండడంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం గట్టిగా పనిచేస్తే బహుజన సమాజ్ పార్టీకి అధికారం అని కంఠపదంగా ఇవాళ చెప్పడానికి మనం వెనుకట్టలేదు. అందుకే మిత్రులారా, మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజింపబడి ఇంకా మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళి మనం ఆమె కళలు కన్నటువంటి, మహనీయుల కళలు కన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకుంటున్నారో మన అగ్రరాజ్య పెత్తనం పోయి, అగ్ర విధానాల అగ్ర పెత్తందారుల పెత్తనం పోయి ఎప్పుడైతే పాలకులు మనం అవుతున్నామో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ వ్యవస్థ అంతా మారుతుందని చెప్పి మీ ఒక్కసారి మీ అందరికీ మాయావతి గారి పుట్టిన జన్మ సందర్భంగా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పార్టీ అధ్యక్షురాలుగా బెహెంజీ కుమారి మాయావతి గారి జన్మదిన 27 కార్యక్రమం జరుపుకుంటుంది తల్లారి మండలంలోని. ఈరోజు ఎంత ఘనంగా జరుపుకున్నందుకు మన కార్యకర్తలందరూ కృషి చేశారు. ఇదే కృషిని రానున్న రోజుల్లో మన పార్టీని అందరినీ తీసుకెళ్లాలని కార్యకర్తలతో తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు సభ్యత కార్యక్రమంలో, అసభ్యత కార్యక్రమంలోని మనందరం అభ్యర్థులు నమోదు చేసుకొని సార్కి, ప్రవీణ్ సార్కి ముఖ్యమంత్రి పట్ల మన చేపట్టి చేతికి ఇవ్వాలని మనందరికీ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రవీణ్ సార్ వస్తేనే మన కష్టాలు కానీ లేకపోతే మన ఇబ్బందులు కానీ జాబుల విషయంలో కానీ ఏ విషయంలోనే సరే మన మనకంటూ ఒక మన రాజు ఉండాలని మనం సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వద్దని, సింగరేణి బచావో బీజేపీకి హఠావో నినాదంతో అందరం ముందుకు సాగాలని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరి హరీష్ రావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ సమీపంలోని సమ్మక్క గద్దెల వద్ద ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఇల్లందు ఎమ్మెల్యే భానుత్ హరిప్రియ నాయక్ అధ్యక్షుని ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 18న ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని కూకటివేళ్లతో సహా తొలగిస్తే తప్ప ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. సభ అధ్యక్షులు, స్థానిక నియోజకవర్గం నుంచి నేను మధుర నియోజకవర్గం నుంచి 50,000 మందికి తక్కువగా తీసుకురానని చెప్పేసి మాటిచ్చాను. ఈరోజు మనం 18వ తారీఖు నాడు
మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరి మనకి థాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటా. వేదిక మీద ఉన్నటువంటి బాధ్యులందరికీ ఇచ్చేసినట్టు వీరయ్య గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు, దిండుగల్ రాజేంద్ర అన్న, రాయల శేషగిరిరావు గారు, పెద్దన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా ప్రక్రియలు జరిగినాయి. ముఖ్యంగా స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే జనతా పార్టీ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఒకసారి, దాని తర్వాత నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒకసారి, తర్వాత యునైటెడ్ ఫ్రంట్, ఈ రకంగా పాలక వర్గాల మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు పాల్పడ్డప్పుడు, దేశం యొక్క అభివృద్ధిని కుంటుపరుస్తున్నప్పుడు, దేశాన్ని వేరే రకంగా వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ప్రజలకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చగలిగినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియకి ఈనాడు మళ్ళీ భారతదేశంలో అవసరం వచ్చింది. కాబట్టి దానికి శ్రీకారం చుట్టేటటువంటి మన నాయకుడు మన జిల్లాలో ఆవిర్భావ సభ పెట్టడం అనేది మనము దేశ రాజకీయ చరిత్రలో ఖమ్మం జిల్లా ప్రజలుగా మనం కూడా అందుట్లో భాగస్వామ్యం పంచుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దేశ రాజకీయ చరిత్రలో మలుపు తిప్పేటటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ మహాసభ. శ్వేత హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది అమరులైతే స్వరాష్ట్రం సిద్ధించిందని అన్నారు. అలాంటి రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పొగవేయాలని చూస్తోందని అన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కానీ, తెలంగాణ రాష్ట్రం కోసం కానీ ఏనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉద్యమించలేదని, చరిత్ర లేనటువంటి వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు. బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తోందని, ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోందని, అంతేకాకుండా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బండి సంజయ్ ఏ ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడలేదని, గత ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ నిషేధించిందని, ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థ లాంటిదని, ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చాలా ప్రమాదకరమని, ఆర్ఎస్ఎస్ నిషేధించాలని అన్నారు. ఆ ప్రమాదం నుండి మనము తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ స్వతంత్ర పోరాటంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. కాబట్టి అవి ప్రమాదం. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ ప్రమాదమైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి తరిమేయవలసిన అవసరం ఉంది. హిందూ పేరు చెప్పుకొని హిందువులని అణచివేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్. హిందూ పేరు మీద ఓట్లు కాజేయడం కోసమే తప్ప వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఏం చేసింది లేదు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు హిందువులే, కానీ వారి మీద ఉక్కుపాదం మోపారు. ఈ దేశంలోటువంటి బీసీలు హిందువులే, కానీ ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు తీర్చలేదు. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పుట్టినరోజు సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలో బీఎస్పీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఎస్పీ జోనల్ మహిళా కన్వీనర్ మద్దెల భవానీ మాట్లాడుతూ, బీఎస్పీ అధినేత మాయావతిని మహిళలు ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. బహుజన రాజాధికార స్థాపన తమ లక్ష్యమని తెలిపారు. అందరు మహిళలు కూడా చైతన్యవంతులై, ప్రతి ఒక్క మహిళ చైతన్యమై బయట సమాజానికి వస్తున్నారు. మాయావతి గారిని స్ఫూర్తి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మహిళా జనాభా ప్రకారం మహిళా వాటా ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మరి మాయావతి గారిని స్ఫూర్తి తీసుకొని ప్రతి మహిళ కూడా బయటికి రావాలని ఈరోజు తన జన్మదిన సందర్భంగా కోరుకుంటున్నాం. రాబోయే రోజులలో మరి అత్యధి రాజ్యాధికారమే మరి మాయావతి గారికి నెక్స్ట్
తనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చే అటువంటి బహుమానం ఏందంటే రాజ్యాధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మహిళలు అంటింటికి అంకితం కాదు, అన్ని రంగాలలో మహిళలు ఉండాలి. అందరు మహిళలు చైతన్యవంతులు కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు అందరూ కూడా రేపు పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీస్ దాకా మన సీట్లు మనకు ఉన్నాయని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ చెప్తుంది. మహిళా లోకం మేల్కోవాలి, మహిళలు బయటికి రావాలి, మహిళలు సాధించాలి. అన్ని ఇప్పుడు అసెంబ్లీలలో మనం కూర్చుంటే మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. మన మహిళలపైన జరిగేటువంటి ప్రతి ఒక్క ఏదైతే మహిళలపైన అన్యాయం జరుగుతుందో, ఈ రోజు మహిళల్ని ఏ రకంగా అయితే హింస పెడుతున్నారో, ఈ రోజు మహిళలను ఎంత కించపరుస్తున్నారో, అవన్నీటిని అడ్డుకోవాలంటే మరి మనం మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ రాజ్యాధికారం వైపు వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాయావతి. మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, జై భీమ్, జై భీమ్, జై బిఎస్పి, జై ఆర్ఎస్పి, జై బిఎస్పి, జై ఆర్ఎస్పి. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థల మండలం కొచ్చర్ల పంచాయతీ సర్పంచ్ మరియు రణస్థల మండలం జనసేన పార్టీ నాయకులు బస్వ లలిత గోవిందరెడ్డి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొచ్చర్ల పంచాయతీలో సుమారు 1000 మంది నిరుపేద కుటుంబీకులకు చీరలు, దుస్తులు మరియు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బస్వ గోవిందరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంక్రాంతి పండుగకు మా ఇంటి వద్ద నిరుపేదలకు తనకు తగిన సహాయం చేయడం, ప్రజలకు చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్, నేను సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సిద్ధాంతుల పరంగా అతను ఎంతోమంది ఎన్నో నక్సలు సావులు కావని, అలాగే ఎంతోమంది దాన ధర్మాలు చేసి ఆ మంచితనం వల్ల ఇక్కడ ఇప్పటి నుంచో పంచడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం జనసేన పార్టీ తరఫున 10 మందికి తెలియాలి, అతను చేసే మంచి కార్యాలు ప్రజల దృష్టిలోకి వెళ్ళాలని ఈ సర్పంచ్గా గోవిందరెడ్డి నేను, అలాగే మా ఫ్యామిలీ పరంగా ఈ ఒక 1000 మందికి బట్టలు పంపడం జరుగుతుంది. పండగ అన్నది డబ్బున్నోడు పేదోడు ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకోవాలి. అలాగే డబ్బు లేనోడుకు పండగ కాదు, డబ్బున్నోడుకు పండగ కాదు. వీలైన వరకు మీ కోటేశ్వరం కాదు, మహా వరకు ఎంతవరకైనా వీలైన వరకు 10 మందికి హెల్ప్ చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, అలాగే మా ఫ్యామిలీకి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ బట్టలు పంపడం జరుగుతుంది. కొచ్చేల గ్రామం పని చేయలేదు. శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ ఎం కూడూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా పోటీలు నిర్వహించారు. గ్రామ సంఘ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎస్ శేషయ్య, ఎస్ ఉపేందర్రావు, ఎస్ కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ దాసరి కుసుమ పాపారావు, గ్రామ వార్డు మెంబర్ ఎం కూడూరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మరో దక్షిణ అనేటువంటి మన ఆక్సిజన్ హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి డాక్టర్ హేమచంద్ర గారు మరియు వారి సతీమణి పైన మేడం గారు కూడా విచ్చేశారు. వారు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా చిన్నారులు చాలా చక్కగేశారని చెప్పి మరి వృత్తి మన పిల్లవాళ్ళందరూ కూడా అందరికీ ప్రైజులు ఇస్తే ఇంకా మంచిది అని చెప్పి ఒక ఆలోచన పెట్టి వారి తరఫున ప్రత్యేకంగా ఒక 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. రాలి
ఈబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.